हेलो फ्रेंड्स, सुधा मई चैनल की स्वागत। ईरोजु मा इंटी चिट्कालो नेनु बेडशीट्लु मनं पिल्लो कवर्स उंटाय कदा अवि विडिपोकुंडा एला पेट्टुकोवालनेदि ना चिन्न चिट्का चूपिस्तुन्नानु मीकु। इप्पुडु बेडशीट मामूलुगा मडत पेट्टुकुंटामु, मामूलु फोल्डे पेट्टुकुंटाम कदा, दग्गरिकि मामूलुगा फोल्ड चेसुकोवालि। फोल्ड चेसुकुन्नाक इला निलुवुला मध्यलो मनकु मडत वस्तुंदि, ओकटि राउंड मडत, చివ్వల మడత కాకుండా రౌండ్ మడత చూసుకోవాలి। అలా మడత చూసుకొని దాన్ని మనం ఈ చివ్వలను ఆ రౌండ్ లోకి తోసేయాలి లోపలికి। ఏంటంటే అట్లా తోసేస్తే మనకు బెడ్ షీట్ మడత విడిపోదు, ఫిక్సబుల్ గా ఇట్లా మంచి ఉంటదన్నట్టు, ఫిక్స్ అయిపోయి లోపలికి విడిపోదన్నట్టు। ఈ దీంట్లోకి మనము అంటే మంచి సర్ చేసుకోవాలి। చాలా ఈజీ ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను, హార్డ్గా కాదు। మీకు మామూలు మడతనే చేసుకున్నటము, నిన్ను ఏదో కొత్తగా వింతగా ఏముండదు ఇది। ఇలా మామూలుగా చేసుకుని మనం పిల్లో కవర్స్ ఉంటాయి కదా, ఇవి దేనికి అదే సెట్ చేసి ఉంచుకోవాలి। మళ్ళీ విడిపోతాయి అవి ఒక చోట ఇవి ఒక చోట అయిపోతాయి అనుకున్నప్పుడు వీటిని కూడా ఇలా మడత చేసుకొని మనం ఇప్పుడు ఎలా ఎందులోకి దూర్చినామో ఆ మడతను వీటిని కూడా అందులోకే దూర్చాలి। దూర్చితే మంచిగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి, మనకు బెడ్షీట్తో పాటు పిల్లో కవర్స్ కూడా వచ్చేస్తాయి। ఇలా నేను చేసుకుంటాను, మా ఇంటి విషయాలే మీకు చూపిస్తున్నా, చూడండి నీట్గా మడత బాగుంటుంది। అలా పిల్లో కవర్స్ కూడా లోపల సెట్ అయిపోయి ఉంటాయి। మనం ఏ బెడ్షీట్ వేద్దాం అనుకుంటామో దానికి తీసుకున్నాం అనుకోండి, పరుపు మీదకి అలా బెడ్షీట్తో పాటు పిల్లో కవర్స్ కూడా వస్తాయి। ఈ చిట్కా మీకు నచ్చింది అనుకుంటున్నా, మళ్ళీ చాలా ఈజీగా చూపించిన నేను ఇదండి, మళ్ళీ అంటే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా, మా ఇంట్లో చూపించేదే మీకు చూపిస్తున్నా, సరేనండి? మరి మరొకటి అండి చిట్కా, ఇప్పుడు పిల్లో కవర్స్ మనం బెడ్షీట్లు చిరిగిపోయి పాతబడిపోయో, మనం పిల్లో కవర్స్ అలానే ఉంటాయి, ఉంటే మనం సీజన్లో వాడుకునేటి రగ్గులు కానీ ఇట్లా మినిమం షాలు కానీ ఏవైనా కూడా మనము ఆ పిల్లో కవర్లోకి పెట్టేసుకోవచ్చు। పెట్టి దాచేసుకుంటే ఫ్రెష్గా దుమ్ము పట్టకుండా మళ్ళీ తీసినప్పుడు చాలా బాగుంటుంది నీట్గా। మనం అలాగే మడత పెట్టేస్తే కొంచెం డస్ట్ అది పట్టేసి మళ్ళీ మనం వాడుకునేటప్పటికి మళ్ళీ దుమ్ము దుమ్ముగా అనిపిస్తుంటుంది, మళ్ళీ వాష్ చేయాలనిపిస్తుంది। ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా దాచుకోవచ్చు, ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మెత్త అంటే దీంట్లాగా కూడా వాడుకోవచ్చు। అలాగే శారీస్ మనం పట్టు చీరలు లాంటివి ఏమన్నీ ఉంటే చక్కగా మడత చేసుకోవాలి, ఈ మడత కూడా విడిపోకుండా చేసుకోవచ్చు। మరి మామూలుగా సింపుల్గా చిట్కారేనండి, మీరు పెద్దగా ఆలోచించాల్సింది ఏముండదు। లోపటి మడత ఒకటి తీసుకోవాలి, లోపటి మడత తీసుకొని ఇందులో ఏదైనా ఒక మడత దాంట్లోకి మనము, నేను పై మడత తీసుకున్నా ఇన్సైడ్కి వెళ్ళిపోతాయని, ఆ సైడ్ భాగం అంతా లోపలికి తోసేయాలి, మంచిగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, చీర మడత ఊడిపోదు, బాగుంటుంది। మళ్ళీ అట్లా మడత పెట్టినా కూడా దాంట్లోకి మనం బ్లౌజ్ను కూడా అదే అంటే మనం ఎందులోకి దూర్చినామో అదే ప్లేస్లోకి బ్లౌజ్ను కూడా దూర్చి పెడితే ఇంకా బ్లౌజ్తో చీరతో పాటు బ్లౌజ్ కూడా సెట్ అయి ఉంటుంది। మనం తీసినప్పుడు బ్లౌజ్ విడిపోయి కింద పడటమో తీసేటప్పుడు అలా జరగదు। ఇలాగా నేను అన్ని చీరలు ఇలా మీకు మూడు శాంపిల్కు చూపిస్తున్నా, మీరు పిల్లో కవర్లో దాచుకోవచ్చు ఇవిలాగా, అంటే డస్ట్ పట్టకుండా ఏదైనా జర శుభ్రంగా నీట్గా, అంటే మనకు పిల్లో కవర్స్ వేస్ట్ కావద్దు అని ఒక చిన్న ఉద్దేశం, ఇలా వాడుకోవడానికి బాగుంటుందని నా ఉద్దేశం చెప్పటం। ఇలా పిల్లో కవర్లోకి దూర్చి ఒకటా రెండా మూడా ఎన్ని చీరలు పడతాయో మీ పిల్లో కవర్ సైజుని బట్టి రెండు మూడు చీరలు పెట్టుకోవచ్చు నీట్గా। నేను అలాగే నా చీరల్ని దూర్చుతున్నా, అందులోకి దూర్చి శుభ్రంగా సెట్ చేయాలి, వెడల్పుగా నీట్గా సెట్ చేస్తే బాగుంటుంది। అలా చూడండి, ఈ మీకు ఇలా చిన్న చిన్న విషయాలే కానీ చాలా నీట్గా సర్దుకున్నట్టుంటుంది। అంటే బీరువాలో మనం దేనికది రెండు మూడు చీరలు ఏవేవి పట్టుకుంటున్నామో అవి పెట్టుకోవచ్చు దీంట్లో। ఈ మనం కప్పురం గోళీలు అంటారు, మేము డాంబర్ గోళీ అంటాము, అలా ఒకటి వేసి పెట్టినామనుకోండి అందులో మంచి స్మెల్తో ఉంటాయి। ఒకవేళ మీకు అలానే పెట్టొద్దు అనుకుంటే చిన్న జిప్ లాక్ కవర్ లాంటిది ఉంటుందిగా, చిన్న సైజులో 3 ఇంచెస్ది ఉంటుంది, అందులో పెట్టేయచ్చు, రెండు రంధ్రాలు కొట్టి పెట్టేయచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకు
పిల్లో కవర్స్ ఎక్కువగా అయిపోయి మిగిలిపోయి ఉంటాయి కదా, అవిటిని మనం ఎలాగంటే దీన్ని ఇట్లా చైర్కి మనం డైనింగ్ టేబుల్ చైర్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. మేము అలాగే వేసుకున్నాము, మీకు చూపిస్తున్నా. మామూలుగా సైజుని బట్టి మనం మడత ఏమన్నా ఎక్కువ ఉంటే మనం కొంచెం తగ్గించి కుట్టుకోవాలి. నాకు మాత్రం మా ఇంట్లో పిల్లో కవర్సు సేమ్ డైనింగ్ టేబుల్ చైర్స్కి సరిపోయినాయి, అలా పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లా మీరు ఇలా పెట్టుకున్నా చూడండి, కింది దాకా నీట్గా వస్తుంది. మనము ఇలా పెట్టుకోవచ్చు, నేను రెండు చైర్స్ పెట్టి చూపిస్తున్నా. మరొకటి ఇదే పిల్లో కవరు, మీరు చూడండి ఎలా పెడతానో. నేను మామూలుగా ఉల్టా తీసేయాలి, లోపలి మడత బయటకు వచ్చినాక దాన్ని అలా పెట్టేసి అలా కిందికి మెల్లిగా, అంటే మంచి మంచి మడత బయటకు వస్తుంది. పిల్లో కవర్ ఉల్టా చేసి దాన్ని అలా పెడితే ఇలా మొత్తం కవర్ లాగా వస్తుంది, అందులో ఒక బ్యాగ్ లాగా వచ్చేస్తుంది. ఆ బ్యాగ్లో మనం అన్నం తిన్నాక, అంటే టేబుల్ దగ్గర మనం చేతులు తుడుచుకునే టర్కీ టవల్ లాంటిది, ఏదైనా కూడా కర్చీఫ్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. మనం డైనింగ్ టేబుల్ దగ్గర ఇవే యూజ్ చేస్తాం కాబట్టి చేతులు తుడుచుకునేటి భోజనం అనంతరం అవి అలా పెట్టేసుకుంటే మనకు, మనం గెస్టులు వచ్చినా మనకైనా బాగుంటుంది. మీకు నచ్చింది కదండి. సరేనండి, నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజులు, అంటే వర్క్ బ్లౌజులు అలాంటివి ఉంటాయి కదా, ఇలా మీరు కుట్టించుకుంటారు కదా ఈ కాలం పిల్లలు, వీటికి ఇట్లా డిజైన్ ఏవోటి పెట్టుకుంటారు. అవి మనం వాషింగ్ మిషన్లో వేస్తే మొత్తం విడిపోయి ఊడిపోతాయి. ఒక సైడ్ది చూడండి, ఒకటి ఊడిపోయింది ఒకటి ఉంది. అందుకని ఇలా కాకుండా ఉండేదందుకు మీకు ఒక చిట్కా చెప్తాను నేను. ఇదే కాదు, ఇదైనా సరే మళ్ళీ మామూలుగా ఇట్లా అద్దాలు కుట్టినే కానీ, చమ్కీలు కుట్టినే కానీ, పూసలు అంటే ఏవైనా కుట్టిన వర్క్ బ్లౌజులు ఇలాంటివి మనం డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేయలేం. అన్నీ ఎన్న చేతి మీద ఉతుక్కుంటాం, ఒక్కోసారి వేయాలనిపిస్తుంది. ఈ చున్నీలు కూడా నెట్ లాంటివి చున్నీలు, మామూలు చున్నీలు, డెలికేటెడ్గా ఉండే చున్నీలు ఏవైనా కూడా, డ్రెస్ మీద చున్నీలు చూడండి నెట్ లాగానే ఉంటుంది. ఇలాంటివి మనం డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేస్తే చుట్టుకుపోయినట్టు అయ్యి పాడైతే మొత్తం చేతికి రావు. ఇలా కాకుండా మనం చాలా వరకు మనం ఒక చిన్న చిట్కా చెప్పటం అన్నట్టు, మనం చేతి మీద ఉతుక్కోవడం కన్నా వాషింగ్ మిషన్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటివన్నీ మనము మామూలుగా మనం వాడుకునే పిల్లో కవర్ ఏదైనా సరే, లేదంటే పాతదైనా పర్వాలేదు, మంచిది అనుకుంటే మంచిది. ఏదైనా ఒక పిల్లో కవర్లకు అందులో బ్లౌజులు ఎక్కువ ఉంటే బ్లౌజులు ఒకేసారి వేసేయండి, చున్నీలు ఎక్కువ ఉంటే చున్నీలు ఒక్కసారి వేసేయండి, లేదు తక్కువ ఉన్నాయి అనుకుంటే అవి ఇవి కలిపి వేసినా పర్వాలేదు, అందులోకి దూర్ చేయాలి మొత్తం ఈ చున్నీలు, మళ్ళీ బ్లౌజులు మొత్తం పిల్లో కవర్లు వేసి చక్కగా కొంచెం అంటే మొత్తం వేసుకోండి. ఎన్ని ఉంటే అన్ని దాంట్లో పిల్లో కవర్లకు మనం ఇప్పుడు సగం వరకు అయినాయి కానీ కొంచెం లూజ్గా ఉండేలాగా నిండా వేసుకున్నా పర్వాలేదు. అలా వేసుకొని మొత్తం దేనికి అది వేసుకోవచ్చు సపరేట్గా, అన్నీ కలిపి ఒక చోట వేసుకున్నా పర్వాలేదు. అలా మొత్తం వేసేసుకొని దాన్ని కొంచెం ఇట్లా తాడుతో మొత్తం ముడేసుకోవాలి, కొంచెం లూజ్ ఉంచి ముడేయాలి. మరీ దగ్గరికి ఫిట్గా వేయద్దు, మనం వాష్ చేసినప్పుడు వాటర్ లోపలికి వెళ్ళి మంచిగా సబ్బు వాటరు అన్నీ రావాలన్నట్టు, అంటే వాషింగ్ పౌడర్ లోపల దాకా పోయి మురికి వదలాలన్నట్టు. ఇట్లా లూజ్గా ఉంచుకోవాలి, తాడేసుకోవాలి ముడి వేసుకొని, ఇలాగే మనం వాషింగ్ మిషన్లో వేసుకోవాలి. ఇదొక చిట్కా అండి. లేదు మీ దగ్గర తాడు అంటే అందుబాటులో లేకపోతే, మన కూరగాయలకు వచ్చే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా, రబ్బర్లు అంటే కూరగాయలకు అంటే ఆకుకూరల కట్టలకు వచ్చేటి, అలాంటిది వేసుకున్నా పర్వాలేదు అప్పటి పూర్తి, నెక్స్ట్ టైం మళ్ళీ ఒకటి వాడుకోవచ్చు. ఇలా వేసుకొని పెట్టుకోవచ్చు, వాషింగ్ మిషన్లో వేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. మనకు వర్క్ బ్లౌజులు కూడా ఏమాత్రం పాడుగావు. మీకు ఈ చిట్కా కూడా నచ్చింది అనుకుంటా. నా చిట్కాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా అండి, ఇలా చిట్కాలతో కూడా మీ ముందు ఉంటాను, నాకు తెలిసినవన్నీ చెప్తాను. మంచిదండి.